ఓకే వివస్, ఇవాళ మీకు సొరకాయ తోటి వెరైటీ స్వీట్ చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి తీసుకొని వేడి చేసిన బాండీలో కొంచెం నెయ్యి వేయండి. ఆ తర్వాత సన్నగా కోసిపెట్టుకున్న బాదం ముక్కల్ని వేయించుకోండి. ఇది వేగాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ఒక స్పూను శనగపిండి వేయండి, అలాగే ఒక స్పూను రవ్వ వేయండి, అలాగే ఒక స్పూను గోధుమ పిండి వేయండి. సో ఈ మూడు చక్కగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా వేయించుకోండి. ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా ముందు బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా సన్నసగ పైన వేయించుకోండి. రెగ్యులర్గా చూడండి స్వర్ణ పాకశాల. మర్చిపోవద్దు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం. మీకు వెరైటీవి ఎప్పుడు చేయని వంటలు నేను చూపిస్తూ ఉంటాను. కొంచెం నెయ్యి వేసుకోండి. సో ఇది వేగిపోయిందండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంతే. పక్కన తీసేసుకోండి. దీంట్లోనే మరి కాస్త నెయ్యి వేసి మనము సన్నగా తురిమి పెట్టుకున్న ఈ సొరకాయ ఇందులో వేసేయండి. బాగా వేగనివ్వండి. మంచిగా ఫస్ట్ కొంచెము హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగనివ్వండి. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఇస్తున్నానండి. ఇందులో మనము ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోండి. బాగా వేగనివ్వండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి. ఇది బాగా వేగిన తర్వాత
కొన్ని ఒక హాఫ్ కప్ పాలు వేయండి. పాలు లేనిది పాలు నెయ్యి లేనిది స్వీట్ కాదండి. సో కాబట్టి కొంచెం పాలు వేసుకోండి. ఆ తర్వాత మన ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పిండి మొత్తము వేసేయండి. దాంతోపాటు ఈ పలుకులు కూడా వేసేయండి. కొంచెం ఉడికితే బాగుంటుంది. దగ్గర పడుతుంది. దానికి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది నెయ్యి ఎక్కువ ఉంటే. తో లాస్ట్లో మీరు కావలసిన స్వీట్ షుగర్ నేను ఒక కప్పు వేస్తున్నానండి, సరిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకొని కరగనివ్వండి షుగర్ అంతా. చాలా బాగుంటుంది, మీకు కొత్త రకం ఇది. టేస్టీ టేస్టీ స్వీట్. బాగా కలపండి అరగంటకుండా. కొంచెం నెయ్యి మనకు విడిపోతూ ఉంటుంది, అప్పుడు మీకు స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి. అంటే సొరకాయల్లో కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఇది ఒక కొత్త రకం చూపిద్దామని మీకు చేసి చూపిస్తున్నాను. మీకు స్వీట్ రెడీ అయిపోయిందండి. ఏం లేదు, నైస్గా మీరు తీసేసుకోవడము. ఇదిగోండి మీకు తయారైపోయింది. టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి మీరు చేయండి. ఇంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.